బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటికే మహేష్ కత్తి ఎలిమినేట్ కాగా, ఎలిమినేషన్ జోన్ లో ఉన్న కల్పన, దీక్ష, హరితేజాలలో సింగర్ కల్పనను బిగ్ బాస్ నుండి సాగనంపారు. దీంతో ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్ లో తన ఓవర్ యాక్టింగ్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన కల్పన తన ఫులోన్ ఇంకా కంటిన్యూ చేస్తూనే బిగ్ బాస్ నుండి నిష్క్రమించింది. ఇక వెళ్తూ వెళ్తూ తనదైన శైలిలో హౌస్ మేట్స్ ను తన పాటలతో ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా హౌస్ లో డబుల్ మైండ్ ఎవరికి ఉందని, ఎన్టీఆర్ అంటే ధనరాజ్ అని, తనకు నచ్చని సెలబ్రేట్ ముమైత్ ఖాన్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వీడే ప్రతి సెలబ్రిటీకి ఇచ్చే మాదిరిగానే బిగ్ బాంబ్ అస్త్రాన్ని ఇచ్చారు కల్పనకు. దీని ప్రకారం హౌస్ లో ఉన్న వారిలో ఇద్దరిని ఎంచుకోవాలని, వాళ్ళు కనీసం బాత్రూమ్ కి పోవాలన్నా ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలనేది బిగ్ బాంబ్ కండిషన్. ఈ బిగ్ బాంబ్ ను ప్రిన్స్ అండ్ దీక్షలపై విసిరింది కల్పన. దీంతో దీక్షకు వారం రోజులు సేవలు చేయబోతున్నాడు ప్రిన్స్. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ కి దీక్షను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపి హౌస్ కి గ్లామర్ టచ్ ఇచ్చి ప్రిన్స్ కోరికను తీర్చగా మరో యంగ్ హీరోని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లో బుల్లెట్ రాజ్ లా ఎంట్రీ అయిపోయాడు. దీంతో ముమైత్ ఖాన్ నాకు ఒక అబ్బాయి కావాలంటూ రచ్చరచ్చ చేస్తుండటంతో ఆమె కోరిక తీరినట్లయింది. మరి నవదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.